तूर्पु गोदावरी जिला रामचंद्रपुरम पट्टणम तोटवारी वीधि द्राक्षाराम रोड श्री शिरडी साई बाबा कोदंड रामालयम लो कार्तिक मासम संदर्भंगा प्रति संवत्सरम दीपोत्सव कार्यक्रम निर्वहिंचबडुतुंदी। ई संदर्भंगा आलय निर्वाहकुलु मात्लाडुतू प्रति संवत्सरम कार्तिक दीपाराधन कार्यक्रम निर्वहिंचबडुतुंदनी ई संवत्सरम कोविड कारणंगा स्वल्प भक्तुलतो कार्तिक दीपाराधन निर्वहिस्तुन्नामनि तेलिपारु। భక్తుల సహకారంతో పాపాల వీరభద్రరావు ఆలయానికి గోపురాలు కట్టించి ధ్వజస్తంభం కూడా నిర్మించామని అన్నారు। స్వామివారిని అభిషేకం, గోపూజ, దూపసేవ, లక్షవత్తుల దీపాలంకరణ, సేవా భజన కార్యక్రమం నిర్వహించామని చెప్పారు। పాపాల వీరభద్రరావు మాట్లాడుతూ ప్రతి కార్తీక మాసంలో స్వామివారిని లక్షవత్తుల దీపోత్సవం జరిపిస్తామని, కరోనా కారణంగా స్వల్ప సంఖ్యలో భక్తులతో దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, మళ్ళీ వచ్చే కార్తీక మాసంలో దీపోత్సవం ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు। ఈ కార్యక్రమంలో అడబాల భీమేశ్వర భవాని, వీరభద్రరావు, తోరం శ్రీనివాసరావు, మద్దిశెట్టి సత్యనారాయణ, వీరబాబు, తోరం సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు। రాక్షరమ రోడ్లో ఉన్నటువంటి శ్రీ శిరి సాయి కోదండ రామాలయంలో ఇప్పుడు కూడా ప్రతి కార్తీక మాసంలోనే కూడా అఖండ దీపారాధన లక్షవత్తుల దీపారాధన జరుగుతుంది। దానికి సంవత్సరం కోవిడ్ కారణంగా పూర్తిగా మేము ఎక్కువగా చేయలేక ఈ కోవిడ్ గురించి అతిస్వల్పంగా చేసి ఆ స్వామివారికి మా యొక్క లక్షవత్తులలో దీపారాధన కార్యక్రమం చేశాం। మళ్ళీ మార్చి మళ్ళీ సంవత్సరం ఈ కోవిడ్ పూర్తిగా తగ్గి మాకు మళ్ళీ వచ్చే సంవత్సరం అది ఇంతగంతగా మళ్ళీ మామూలు ఎలా ప్రకారంగా కూడా ఎక్కువగా మేము కాస్త మళ్ళీ దీపారాధన అద్భుతంగా చేస్తామని ఆ స్వామివారిని మన రామచంద్రపురం రామచంద్రపురం పట్టణంలో ఏం చేసినటువంటి శ్రీ కోదండ రామచంద్రమూర్తి స్వామి శిరిడీ సాయినాథ స్వామి యొక్క ఆలయ ప్రాంగణంలో చివరికి యథావిధిగా పూజా కార్యక్రమాలు జరిగేవి। ఇప్పుడు ఏంటంటే భక్తుల యొక్క సహాయ సహకారాలతో వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో కూడా విశేష విశేషంగా ప్రతి సంవత్సరానికి ఒకనొక సంవత్సరంలో శిఖరాలు, ఒకనొక సంవత్సరంలో ధ్వజస్తంభాలు, అలాగే స్వామివారి అనుగ్రహం, స్వామివారి కటాక్షం వల్ల కూడా ప్రతి సంవత్సరం అత్యధికంగా యొక్క పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి। అలాగే ప్రతీ నెల కూడా ఏకాదశి పౌర్ణమి ముందు వచ్చేటువంటి ఏకాదశి కూడా పూజా కార్యక్రమం మరి అక్కడ లేని విధంగా కూడా చక్కగా ఏకాదశి పూజా కార్యక్రమం ఉన్నాడు। అలాగే రాముల వారి పూజా కార్యక్రమం, అలాగే సాయిబాబాది ఎంతో భక్తిపూర్వకంగా మన యొక్క భక్తుల సహాయ సహకారాలతో పూజా కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి। అలాగే విశేషంగా ఏమైనా పర్వదినాలు వస్తే కనుక ఈ యొక్క కార్తీక మాసం, ఈ కార్తీక మాసం నాలుగు సోమవారాలు కూడా మన యొక్క భవాని, అలాగే ఒక భద్రరావు గారు తదుపరి కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో ఉన్నంతలోనే ఎంతో వైభవవేతంగా అభిషేకాలు, అష్టోత్తర నీరాధన మంత్ర పుష్పాలు కూడా కార్యక్రమం జరుపుకోవడం జరిగింది। అలాగే ఈ యొక్క కార్తీక మాసం కృష్ణపక్ష ఏకాదశి నాడు మహాపర్వదినం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా స్వామివారికి ముందుగా గణపతి పూజ, అలాగే పర్వదినం యొక్క విశేష అభిషేకం, రాముల వారి యొక్క అష్టోత్తర తదుపరి సమస్త పూజా కార్యక్రమాలు జరుపబడ్డాయి। అలాగే తదుపరి నిత్యం యథావిధిగానే ధ్వజస్తంభం పెట్టిన విశేష సందర్భంగా ఈ యొక్క సంవత్సరం ఆకాశ దీపారాధన పూజా కార్యక్రమం కూడా జరగడం ఎంతో సంతోషం। ఈ యొక్క కార్యక్రమం అనేది ముందుండి నడిపించినటువంటి అడబాల భీమేశ్వర గురుభావని ఆయన యొక్క ఆధ్వర్యంలోనే భక్తుల్ని కదిలించి ఎంతో చక్కగా ఎంతో వైభవభేదంగా భక్తులందరినీ కూడా ప్రోత్సహించి మన గుడి మన ఆలయం అని చెప్పి ఎంతో ఆనందంగా సంతోషంగా అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఈ యొక్క ఆలయం ఇంత అభివృద్ధి చెందడం కారణం ఆయనే। అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంతకన్నా ప్రతి సంవత్సరానికి కూడా అత్యంత వైభవభేదంగా ఇలాంటి తదుపరి పూజా కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పి కోరుతున్నాము। అలాగే ప్రతి పూజా కార్యక్రమం కూడా ఒక గణపతి నవరాత్రులతో ఎంతో విశేషంగా జరుగుతుంది, కార్తీక మాసంతో ఎంతో విశేషంగా జరుగుతుంది, ఏదో పండగకి ఏదో రూపంలో స్వామివారు మనకి నిజంగా నలుగురు జనాల్ని కూడా ఆకర్షించి చక్కగా ఆలయం కలకల్లాడేలా చేస్తున్నారు।